విజిలెన్స్ కమిషన్ భారత ప్రభుత్వం బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన యాంటీ కరప్షన్ వీక్ ముగింపు సందర్భంగా పలు పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమానికి విజిలెన్స్ డిఎస్పీ పివి సుబ్బారెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ కేవీపి కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 28 అక్టోబర్ 2019 నుంచి ఈరోజు వరకు ఇది యాంటీ కరప్షన్ యాంటీ విజిలెన్స్ వారోత్సవాలు జరుపుతున్నాము ఆంధ్ర బ్యాంకు. ఈ వారోత్సవాల సందర్భంగా మోర్ దాన్ 800 మేము ఒక ఈ రూరల్ పీపుల్ తోటి మీటింగ్స్ జరిగి వారికి అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని కాలేజెస్లోను తర్వాత హై స్కూల్స్లోను వాళ్ళందరికీ కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టి పిల్లలందరికీ వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం జరిగింది. 31/10/2019 నాడు ఏక్తా దివస్ సందర్భంగా మేము ఇక్కడ ఆంధ్ర బ్యాంకులో చిన్న కార్యక్రమం ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న 1వ తారీఖు నాడు మధ్యాహ్నం ఈవినింగ్ 4:30 గంటలకు వాగ్దాన్ మొత్తం 3 బ్యాంకులు కలిసి వాగ్దాన్ చేయడం జరిగింది. నీర్ అబౌట్ 400 మంది పీపుల్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్, సిజిజిబి, చైతన్య గోదావరి గ్రాండ్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్, 4 బ్యాంక్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ దీని సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మానవహారం కూడా మేము చేయటం జరిగింది. ఈ విధానంగా పబ్లిక్కి అవగాహన కార్యక్రమాలు, ఈ యాంటీ కరప్షన్ గురించి అవగాహన కలుగుటకు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమం ముగింపు దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విజిలెన్స్ డిఎస్పీ గారు శ్రీ పివి సుబ్బారెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. అలాగే డిప్యూటీ ఇంజనీర్ శ్రీ కేవీవి కుమార్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మా పిల్లలందరికీ, ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఇక్కడ వారికి సందేశాన్ని ఈరోజు థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు పాటించినట్టు విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో విజిలెన్స్ యొక్క అవగాహన కోసం ప్రయత్నం జరిగింది. ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా వివిధ స్కూల్స్లో, కాలేజెస్లో, వివిధ డిపార్ట్మెంట్స్తో ఇంటరాక్షన్ అయ్యి విజిలెన్స్ యొక్క ఆవశ్యకత తెలియచేయడం జరుగుతుంది. ప్రజల్లో వారి యొక్క హక్కులు వారికి తెలియచేస్తూ ఏ డిపార్ట్మెంట్స్ నుంచి ఏ విధమైన సేవలను వారు పొందవచ్చో తెలియచేస్తూ ద్వారా సేవలను పొందడంలో ఏ విధమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో గమనిస్తూ ఆ ఇబ్బందులు పరిష్కరించడం కోసం, వాటికి పరిష్కారాలు త్వరగా తెలియచడం కోసం ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో వివిధ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అవుతాయి, వాటిని సత్వరం పొందడానికి ఇటువంటి ఏమి చేయాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజిలెన్స్ అవగాహన has been one of the major obstacles to the economic political and social progress of our country. I believe that all stakeholders such as government, citizens and private sector need to work together to eradicate corruption. I realize that every citizen should be vigilant and commit to the highest
to the highest standards of honesty, standards of honesty and integrity at all times and support the fight against corruption. I therefore pledge to follow Probity and the rule of law in all walks of life to neither take nor offer bribe to perform all tasks in an honest and transparent manner to today. So under this awareness program, we have conducted more than 800 meetings with the rural people, and we have created some awareness about this anti-corruption and vigilance awareness. We have created some awareness among the people, and you know, the Vigilance Awareness Week is being conducted every year. In coincidence with the birthday of Sardar Vallabhbhai Patel. You know, Patel's birthday, when it is? Sardar Vallabhbhai Patel? October 31st, good. So, October 31st, we have conducted Ekta Divas, also we have conducted. And yesterday, we have conducted one Vartan along with the other bankers, Indian Bank and CGDB. And Federal Bank and another Central Bank of India. And near about 400 bankers have participated in this walkathon, and we have conducted from large center to NTR Stadium. And we have formed the circle of humanness and human chain. We have formed that. So these are all to create awareness about the anti-corruption in the public, and to see the India, corruptionless India, in the coming future. So now we also pledged, let us follow the procedures, and let us not accept the bribe, and please don't give the bribe to anybody. And I wish that we will see India, corruptionless India, in the coming future. Thank you, friends. యువత చేతుల్లో ఉంది. యువత ఈరోజు అనుకోకుండా ఎన్నో మిస్గైడ్ చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ అనండి, మనం బిహేవియర్ బట్టి మన పిల్లలకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అది ఒక లెసన్ అయిపోతుంది. ప్రతి పేరెంట్ మదర్ స్పీక్ వర్డ్స్ అబౌట్ కరప్షన్ ఈస్ ఎ జనరల్ ఫార్మ్ ఆఫ్ డిస్హానెస్టీ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్ అండర్టేకన్ బై ఎ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇట్ ఈస్ ఎర్నింగ్ మనీ ఇల్లీగల్లీ. Right? Yes. Okay. We all know that from ancient times, our India is developing country. Still, it is developing country. After few developing country. Then when will India will become as a developed country? Yes. India will become as a developed country when it is corruption free. You guys agree with that? Yes. It's our, as an Indian citizen, we have to take all the responsibilities of our country, and we have to make our country as developed country. Power does not corrupt people, but people corrupt the power. For this society, it is like an allergy. Corruption is like an allergy attached to the present society, and there is a cure called transparency. Corruption. It is now a profession. It is spreading like an infection. We need instant cure and medication. It works like a termite, eating everything day and night. We slantly lace our voice if we have no choice. Rude because of we, not they, he or she. Let us pledge to fight to erode this termite. Not but last is, corruption is like a volcanic eruption. If volcanic eruption occur in a particular place, we face many problems. As in the same way, if corruption is present in our society, all the people who are present in this country have to face all the problems. As a youth of this country,
we have to take all the responsibilities of this country and make as India as a developed country genuine. Thank you.